ఈరోజు మరో మంచి కార్యక్రమం మీ అందరి చల్లని ఆశీస్సులతో జరుగుతా ఉంది బందరి పోర్ట్ అన్నది ఒక చిరకాల స్వప్నం మనందరికీ కూడా కనిపిస్తా ఉంది ఒక వైపున ఇక్కడే సముద్రం కనిపిస్తుంది మరో వైపున మహా నగరం అయినా కూడా బందరతో సముద్ర వర్తకానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఇక్కడ ఒక పోర్టు నిర్మాణం జరగాలి ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే బందరు కూడా ఏ ముంబై మాదిరిగానో ఏ చెన్నై మాదిరిగానో ఒక మహానగరంగా ఎదుగుతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అది ఒక నెరవేరని కలగానే మిగిలిపోయి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఈ రోజు అన్ని కోర్టు కేసులను అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసి అన్ని అనుమతులను తీసుకువచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ ను కూడా పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ముగించి పోర్టు నిర్మాణ పనులని ఈ రోజు దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ రోజు ప్రారంభించాం కాసేపటి కిందట ఇక్కడికి రాక మునుపు దాదాపుగా 5156 కోట్ల రూపాయలతో నాలుగు బెర్తులు ఇక్కడే ఈ పోర్టులో రానున్నాయి వాటి సామర్థ్యం దాదాపుగా 35 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఈ పోర్టు స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఇదే పోర్టులో బర్తులు పెంచుకుంటూ 116 మిలియన్ టన్నుల కెపాసిటీ వరకు కూడా దీన్ని విస్తరించుకుంటూ పోవచ్చు ఇలాంటి ఈ పోర్టు నిర్మాణంతో పాటు ఈ పోర్టుకు అన్ని రకాలుగా కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ పోర్టుకు కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా నిర్మాణం చేపడతా ఉన్నాం దీనికి సంబంధించి ఈ పోర్టుకు కేవలం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 216 నంబర్ జాతీయ రహదారిని పోర్టు దాకా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ మచిలీపట్నం రైల్వే లైన్ ను కూడా ఈ రైల్వే లైన్ ను కూడా పోర్టు దాకా తీసుకొచ్చి పోర్టుకు అనుసంధానం చేస్తా ఉన్నాం బందర్ కాలువ నుంచి 0.5 ఎంఎల్డి నీటిని 11 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా తీసుకువచ్చి దీనిని కూడా పోర్టుకు అనుసంధానం చేస్తా ఉన్నాం వీటి వల్ల సరుకుల ఎగుమతులు దిగుమతులకు అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థ మన పోర్టు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే ఒక గొప్ప అస్త్రంగా మనందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది ఈ పోర్టు వల్ల ఒక్క మన రాష్ట్రం మాత్రమే బాగుపడడమే కాకుండా ఈ పోర్టు వల్ల వ్యాపారాలు ఈ వ్యాపారాలతో బాగుపడే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా బాగుపడతాయి పక్కనే తెలంగాణకు అత్యంత సమీపంగా ఉన్న ఈ పోర్టు తెలంగాణకు ఉపయోగపడుతుంది పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్కు కర్ణాటకకు కూడా కొంతమేరకు ఈ పోర్టు వల్ల ప్రయోజనం జరుగుతుంది ఈ పోర్టు వల్ల ఇక్కడ వచ్చే పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కానున్నది మచిలీపట్నం నగరంలోనే ఆ ఉద్యోగాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది డిగ్రీ అయిపోయిన మన పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనందరికీ కూడా ఇక్కడికే ఉద్యోగాలు నడిచి వచ్చే కార్యక్రమం ఈరోజు పనులు మొదలు కావడంతో అడుగులు పడతా ఉన్నాయి ఈ పోర్టు నిర్మాణానికి గతంలో చాలా అడ్డంకులు చూశాం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టు ఇక్కడ రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేశాడు
ఎవరైనా కూడా పోర్టు రాకూడదు అని అనుకుంటేనే 22 గ్రామాలను తీసేసుకోవాలి 33000 ఎకరాలను తీసేసుకోవాలి అని ఆ భూములన్నిటికి అన్నింటిలో కూడా నోటిఫై చేసి అక్కడ ఉన్న రైతులు ఎవరు కూడా తమ భూములను అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేకుండా అందరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశాడు ఎందుకు ఆ కార్యక్రమం చేశాడు అంటే కారణం ఇవి చేస్తే ఇక పోటే రాకుండా పోతుంది ఇక అడిగేవాడే ఉండడు అనే కార్యక్రమం చేశాడు కారణం ఇక్కడ పోటు రాకపోతే ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే అందరూ అమరావతిలో తాను కొనుక్కున్న భూములను తాను బెనామీగా పెట్టుకున్న భూముల రేట్లు విపరీతంగా పెంచుకోవచ్చు అని చెప్పి తపన తాపత్రయంతో ఈ పెద్ద మనిషి మచిలీపట్నానికి తీవ్ర దోహం చేశాడు ఈ రోజు పోర్టు నిర్మాణానికి 1700 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయింపు చేశాం పోర్టుకు సంబంధించి రైలు మార్గానికి రోడ్డు మార్గానికి వీటికి సంబంధించిన కేవలం మరో 240 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగే కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించి కూడా నేను నానికి చెప్పా ప్రతి రైతు ముఖంలోనూ చిరునవ్వే చూడాలి వారిని సంతోషపెట్టి ఈ భూములు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు నేను సంతోషంగా చెప్తా ఉన్నాను రైతులందరి సంతోషం మధ్య మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చిన 240 ఎకరాలతో అవికి తీసుకొని ఈ రోజు ఒక మంచి పోర్టు ఈ రోజు నిర్మాణంలోకి వస్తా ఉంది ఈ రోజు ఇక్కడే రాబోయే రోజుల్లో పోర్టు ఆవడం వల్ల పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి దాదాపుగా ఇక్కడే గవర్నమెంట్ భూములు ఇంకా చాలా ఉన్నాయి ఆ గవర్నమెంట్ భూముల్లో 4000 ఎకరాలను దీనికి సంబంధించి అనుసంధానించి దానికి సంబంధించిన పరిశ్రమలు కూడా ఇక్కడే వచ్చేట్టుగా ఇక్కడే లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా ఉతం పడినట్టు అవుతుంది ఇప్పుడు పోర్టు నిర్మాణానికి సంబంధించి గ్రహణాలన్నీ కూడా తొలగిపోయాయి అడుగులు ఇక వేగంగా ముందుకు పడతా ఉన్నాయి మరో 24 నెలల్లోనే ఈ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చి ఇదే సముద్ర తీరంలోనే పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి ఇక్కడ మన మచిలీపట్నంలో మరో 24 నెలల్లోనే ఇది జరుగుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మచిలీపట్నం రూపురేఖల్ని మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా మారుతున్నాయో మీరంతా కూడా చూడండి మీ కళ్ళ ఎదురునే ఈ తేడాలన్నీ కూడా గమనిస్తా ఉన్నా గమనించేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి గతంలో బందర్ జిల్లా ముఖ్య పట్టణమైనా కూడా కలెక్టర్ తో పాటు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు వారానికి ఒక రోజు బందర్కు కేటాయిస్తే అదే 10000 అని చెప్పి అనుకునే పరిస్థితిలో ఉన్న జనానికి మంచి జరిగిస్తూ ఈ రోజు ఇక్కడే ఈ జిల్లాలోనే కలెక్టర్ ఒక్కడే కాదు మొత్తం యంత్రాంగం అంతా కూడా జిల్లాలోనే ఉండేట్టుగా ఈ రోజు జిల్లా కేంద్రంగాను మచిలీపట్నంను ఉంచేయడమే కాకుండా కలెక్టర్ ఇక్కడే ఉండేట్టుగా కూడా ఈ రోజు అడుగులు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడే దాదాపుగా 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తా ఉంది ఈ సంవత్సరమే మరో 3 నెలల్లోనే ఆగస్టు సెప్టెంబర్ లో మొదలయ్యే అడ్మిషన్స్ లోనే మెడికల్ కాలేజీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ మచిలీపట్నం పిల్లలకే ఇవాళ జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఈ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ద్వారా దీనివల్ల ఆవనిగడ్డ పెడన పామరు గుడివాడ కైకలూరు నియోజకవర్గాలకు ఈ ప్రజలందరికీ కూడా గొప్పగా వైద్య సేవలన్నీ కూడా గొప్ప వైద్య సేవలు అందే పరిస్థితి వస్తుంది ఏ సమయంలో అయినా కూడా మత్స్య సంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు నాగుల్మీరా సహాయ ఆశీస్సులతో
ఇక్కడే మరో రెండు మరో 420 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ కూడా వేగంగా నిర్మాణ పనులు జరుగుతా ఉన్నాయి దాదాపుగా 60% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి మరో 4 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ఈ పోర్ట్ ఈ ఫిషింగ్ హార్బర్ పనులు కూడా పూర్తయిపోయి ఇది కూడా మరో 4 నెలల్లో అందుబాటులోకి వస్తుంది ఈ ఫిషింగ్ హార్బర్ కూడా ఇక్కడే ఇమిటేషన్ జ్యువెలరీ తయారీకి మద్దతుగా నా పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ఏదైతే చెప్పామో 7 రూపాయల 65 పైసల నుంచి మనం అధికారం లేక రాగానే దాన్ని 3 రూపాయల 75 పైసలకు తగ్గించాం దాదాపుగా 40,000 మంది ఈ ఇమిటేషన్ జ్యువెలరీ మీద బతుకుతా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరిగిస్తూ అడుగులు వేశాం ఇలా బందర్లో అభివృద్ధి ఈ జిల్లా ముఖ్య పట్టణంగా మారతర మాత్రమే కాకుండా భారీ స్థాయిలో ఇక్కడే వర్తకానికి వాణిజ్యానికి పారిశ్రామిక అభివృద్ధికి వీటికన్నింటికీ కూడా రాబోయే రోజుల్లో కేర్ ఆఫ్ అడ్రస్ గా మచిలీపట్నం ఉండబోతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా ఇక మొత్తంగా కూడా చూస్తే రాష్ట్రంలోని పోర్టులకు సంబంధించి మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను కూడా ఒక్కసారి గమనిస్తే రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టుల వార్షిక సామర్థ్యం 320 మిలియన్ టన్నులు అయితే 2025-26 నాటికి ఈ మొత్తానికి అదనంగా మరో 110 మిలియన్ టన్నుల సామర్థ్యం పెంచేలా అడుగులు వేస్తా ఉన్నాం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నవి పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులు ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 16,000 కోట్ల రూపాయలతో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు రామాయపట్నం మచిలీపట్నం మూలపేటలోను వీటి అన్నింటినీ కూడా పనులు వేగంగా జరిగేట్టుగా అడుగులు వేస్తాం ఇప్పటికే కాకినాడ వద్ద గేట్వే పోర్ట్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది ఈ 4 పోర్ట్ నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అదనంగా ఒక్కొక్క పోర్టులో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కనీసం అంటే 25,000 ఉద్యోగాలు వస్తాయి ఈ 4 పోర్ట్లు అందుబాటులోకి రాగానే అక్షరాల లక్ష ఉద్యోగాలు ఈ కేవలం ఈ పోర్ట్ల ద్వారానే అందుబాటులోకి వస్తాయి ఈ పోర్ట్లు అందుబాటులోకి వచ్చే ఈ ఉద్యోగాలే కాకుండా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కూడా ఎప్పుడైతే పోర్ట్ ఉంది కదా అని చెప్పి అవి కూడా రావడం మొదలు పెడతాయో అప్పుడు లక్షల్లో ఉద్యోగాలు చదువుకున్న మన పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏ హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది గంగపుత్రుల కళ్ళల్లో కూడా మరింత కాంతులు నింపడానికి గతంలో ఎప్పుడూ చేయని విధంగా చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మత్స్యకార సోదరులకు కూడా మరింత అండగా ఉంటూ అడుగులు వేగంగా వేశాం మన ప్రభుత్వంలో